హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జెమెక్ ఛానల్. మీకు మార్నింగ్ అయితే ఒక వీడియో పెట్టాను, ఇండియన్ క్లీన్ షాంపూ ఎలా యూజ్ చేయాలి ఏమి అని, దానికి సంబంధించిన ఫుల్ వీడియో అయితే ఇది. మనం ముందుగా స్పేర్ పార్ట్ షాప్ దగ్గరికి వెళ్ళి ఒక క్యాస్ట్రాల్ ఇంజన్ క్లీనింగ్ షాంపూ అయితే తీసుకోవడం జరుగుతుంది. అదైతే మనకు ఎంత పడుతుంది, ఎలా యూజ్ అవుతుంది అని అయితే మొత్తం వీడియో చివరి వరకు అయితే చూడండి. వీడియో నచ్చితే మాత్రం కంపల్సరిగా లైక్ చేయండి. మీరు లైక్ చేశారంటే ఇంకొకరికి మనకి వీడియో చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడిందంటే ముందుగా కంపల్సరిగా లైక్ చేసి అయితే వీడియో అయితే చూడడం స్టార్ట్ చేయండి. ఇదే మనకి ఇంజన్ క్లీనింగ్ షాంపూ 17 ml అయితే ఉంటుంది. దీన్ని అలాగే ఎలా యూజ్ చేయాలి ఏమనేది కూడా మీకు వివరంగా అయితే చెప్తాను. ముందుగా మనం ఇంజన్లో ఆయిల్ డౌన్ చేయకుండా ఈ ఇంజన్ క్లీన్ షాంపూ అయితే మనం ఇంజన్లోకి పోసేయాలి. ఇంజన్ ఆయిల్ డౌన్ చేయకూడదు, ముందే పోసేయాలి. మనం ఇంజన్ ఆయిల్ చేసేసిన తర్వాత వేసామంటే వేస్ట్ అవుతుంది, ఎందుకంటే మొత్తం క్లీన్ అయ్యే అవకాశం ఉండదు. 100% ఇది కూడా క్లీన్ అవుతుంది అని అయితే చెప్పలేం. ఏది కూడా ఏం యూజ్ చేసినా కానీ ఇంజన్లో పూర్తిగా క్లీన్ అయితే కాదు, కాకపోతే కొద్దిగా బెటర్ అంతే. పూర్తిగా ఏ ప్రోడక్ట్ అయినా కూడా మనకి బైక్ ఇంజన్లో ఆయిల్ బ్లాక్ అయిందంటే క్లీన్ అవ్వడం అంటూ అయితే జరగదు, మనం విప్పి క్లీన్ చేయాల్సిందే. ఇలాగే ఇంజన్లో క్లీన్ చేయడం అంటే ఏదైతే జరగదు. ఇది ముందుగా మనం ఆయిల్ క్యాప్ ఓపెన్ చేసి అందులోకి వేసి ఒక 5 మినిట్స్ అయితే బైక్ రన్నింగ్ ఎటైనా విల్ రావడమో లేదా బైక్ స్టార్ట్ చేసి పెట్టడమో అయితే చేయాలి. మనకి ఇది దీనిపైన 150 అయితే రేటు ఉంటుంది, అది 120 రూపీస్కి అయితే మనకు ఇవ్వడం జరిగింది. దీన్ని అలాగే ఇంజన్లో ఆయిల్ ఉన్నప్పుడే వేసిన తర్వాత క్యాప్ బిగించేసి ఒక 5 మినిట్స్ కంపల్సరిగా మీరు స్టార్టింగ్లో అయితే పెట్టండి. స్టార్టింగ్లో పెట్టి తర్వాత 5 మినిట్స్ తర్వాత ఆయిల్ డౌన్ చేయాలి. చాలామంది తెలియక ఏం చేస్తుంటారంటే కొంతమంది డీజిల్ వేపిస్తూ ఉంటారు, కొంతమంది పెట్రోల్ వేపిస్తూ ఉంటారు ఇంజన్ క్లీన్ అవ్వాలని. అలా మనం డీజిల్ కానీ పెట్రోల్ కానీ యూజ్ చేయడం స్టార్ట్ చేసామంటే ఇంజన్ అనేది రఫ్ బీడింగ్ అనేది అవుతుంది. మీకు ఇంజన్ అనేది ఎప్పటికైనా స్మూత్గా ఉండాలి. మనకి ఇంజన్లో ఆ పెట్రోల్ పడినా కూడా లేదా డీజిల్ పడినా మనకి ఇంజన్ అనేది రఫ్ అయితే అవుతుంది. కాబట్టి మీరైతే ఎప్పుడైనా కూడా పెట్రోల్ కానీ డీజిల్ కానీ యూజ్ చేయకండి. దీన్ని అయితే మనం థర్డ్ గేర్లో పెట్టి స్టార్ట్ చేసి పెట్టడం అయితే జరిగింది, ఎందుకంటే మనకి గేర్ వీల్స్ కూడా రన్ అవ్వాలి. మొత్తం రన్ అవుతే ఇంజన్ మొత్తం ఆయిల్ సర్క్యులేట్ అవుతుందనే ఉద్దేశంతో మనం థర్డ్ గేర్లో పెట్టడం జరిగింది. అలాగే మీకు ఇప్పుడైతే ఇంజన్ బోల్ట్ అయితే విప్పడం జరిగింది. ఇది BS6 యూనికాన్ బైక్, కొంచెం జాగ్రత్త అయితే విప్పండి. దీనికి కూడా ఎడ్జ్లో అయితే మనకి ఆయిల్ బోల్ట్ ఇచ్చి ఉంటాడు. మామూలుగా ఇంతకుముందుకు కింద 12 సైజ్ బోల్ట్ ఇచ్చేవాడు యూనికాన్ బైక్లకు కానీ హోండా సైన్ బైక్లకు కానీ. ఇప్పుడు కూడా 12 సైజ్ ఇస్తున్నాడు, కానీ వేరే మోడల్గా ఎడ్జ్లో ఇవ్వడం స్టార్ట్ చేసినాడు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే మనం ఇది తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండి తీయాలి. దీనికైతే మొత్తం అయితే ఆయిల్ అయితే ఇప్పుడు డౌన్ చేసాం. ఒక 5 మినిట్స్ ఇంజన్ షాంపూ వేసి స్టార్టింగ్లో పెట్టిన తర్వాత మీకు డౌన్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, మనకు ఆయిల్ మొత్తం అయితే ఇంజన్లోంచి బయటకు రావాలి. ఇంజన్లో మొత్తం A to Z అటు ఇటు కొంచెం వంచామంటే అందులో ఏం లేకుండా ఆయిల్ అయితే బయటకు వచ్చేస్తుంది. ఈ హోండా బైకులకి ఎక్కువగా మనకి విసుగు కలిగించే ప్రాబ్లం ఏదైనా ఉంది అంటే మనం ఆయిల్ డౌన్ చేసి ఎంతసేపు పెట్టినా అందులో డ్రాప్స్ ఒక రోజు మొత్తం పెట్టినా కూడా అలాగే డ్రాప్స్ పడుతూనే ఉంటాయి. హోండా సేమ్ బైకులకు మీరు ఎప్పుడైనా ఆయిల్ చేంజ్ చేశారంటే గమనించండి, అది పూర్తిగా కంటిన్యూగా ఎప్పుడూ స్టాప్ కాదు, డ్రాప్స్ పడుతూనే ఉంటాయి. కాబట్టి మనం అటు ఇటు వంచి పెట్టినా కూడా ఈ హోండా బైక్లకి ఎనీ టైం కొద్దిగా ఆయిల్ వస్తూనే ఉంటుంది. దీనికైతే మనం అటు ఇటు నీట్గా ఉంచి ఇంజన్ క్లీన్ షాంపూ వేసాం కాబట్టి మనకు ఆయిల్ కూడా కొంచెం కలర్ అయితే చేంజ్ అయింది. మీరైతే గమనించి ఉండొచ్చు ఇందాక మనకి ఇలా చేసుకున్నామంటే మనకి ఇంజన్ అయితే క్లీన్గా అవుతుంది. కంపల్సరిగా మనం టైం టు టైం ఆయిల్ చేంజ్ చేయించామంటే 2000 కిలోమీటర్లు 2500కి ఏ ఇంజన్ క్లీన్ షాంపూ కూడా యూజ్ చేసే అవసరం లేదు. మనం ఓవర్ టైం తిరిగింది, మనకి క్లచ్ ప్లేట్లు పోయి అలా ఉన్నాయి అనుకుంటే మనం ఇంజన్ క్లీన్ షాంపూ యూజ్ చేసామంటే కొంచెం బెటర్గా ఉంటుంది. పెట్రోల్ డీజిల్ మాత్రం అయితే మీరు యూజ్ చేయకండి. యూజ్ చేశారంటే ఇంజన్ అయితే చాలా రఫ్గా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కంపల్సరిగా టైం టు టైం కుదిరినంత వరకు టైం టు టైం ఇంజన్లో ఆయిల్ ఎక్కువ బ్లాక్ కాకముందుకే మనం ఆయిల్ చేంజ్ చేయించామంటే మనకి ఎన్నిసార్లు అయినా కూడా మనం ఎటువంటి ప్రోడక్ట్ యూజ్ చేసే అవసరం లేదు. కొద్దిగా లేట్ అవుతుంది అని మీకు అనిపిస్తే పెట్రోల్ మాత్రం పోపించకుండా మనం ఈ విధంగా ఇంజన్ షాంపూ క్యాస్ట్రాల్ ఇంజన్ షాంపూ అయితే మనం అయితే యూజ్ చేయడం జరిగింది. మీ దగ్గర ఏదైనా కూడా దొరికినా కూడా అది మంచిది అనిపిస్తే మెకానిక్ని కనుక్కొని మీరు దాన్ని అయితే యూజ్ చేయండి. అలాగే దీనికి మనం ఇంజన్ బోల్ట్ అయితే బిగించడం జరుగుతుంది. ఇది ఎడ్జ్లో ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే బిగించండి. ఎలా పడితే అలా బిగించామంటే ఛాంబర్ క్రాక్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ యూనికాన్ బైక్లకి పల్సర్లకే అనుకుంటే దానికంటే డబుల్గా రిస్క్తో ఇచ్చాడు ఇప్పుడు ఆయిల్ బోల్ట్. కాబట్టి కొంచెం అయితే జాగ్రత్తగా ఉండండి. మన కస్టమర్ అయితే క్యాస్ట్రాల్ 20W40 అయితే తీసుకొచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కాబట్టి మీరు వీలైనంత వరకు 20W50 దొరికితే యూజ్ చేయండి, ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉంటాయి. మనకు నార్మల్గా రాయలసీమలో మాకైతే నార్మల్గా 42-45 వరకు ఎండలు ఉండే అవకాశం ఉంటుంది. అది ఓన్లీ మనకి ఇంజన్ 20W
ఫార్టీ ఉంటుంది. మనకి ఈజీగా మామూలుగా బయట వేడి లోపల వేడి రెండు కొలిచామంటే మనకి ఒక 70-80 అంత వేడి మనకి ఇంజన్లో ఉంటుంది. కాబట్టి మీకు కుదిరినంత వరకు 20W50 అయితే ఎండాకాలం యూజ్ చేయండి ఆయిల్. అలాగే కంపల్సరిగా క్యాస్ట్రాలే యూజ్ చేయాలని అయితే ఏం లేదు. కొంచెం సీసీ ఎక్కువ ఉన్న బైక్లకి ఏదైనా ఇంకా మంచి గ్రేడ్ ఉన్న ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు. నేను ఎక్కువగా నేను వాడాలనుకునేది అయితే మోతులు అయితే యూజ్ చేస్తూ ఉంటాను. కానీ ఇక్కడ చాలామందికి మోతులు ఆయిల్ అంటే ఏందనేది తెలియదు కాబట్టి ఎవరైనా కూడా వచ్చి ముందుగా క్యాస్ట్రాల్ క్యాస్ట్రాల్ అంటుంటారు. అందుకని మనం ఎక్కువగా అయితే క్యాస్ట్రాలే యూజ్ చేస్తూ ఉంటాం. ఎవరైనా ఏ ఆయిల్ బాగుంటుందంటే మోతులు అయితే యూజ్ చేయొచ్చు అని అయితే మనం చెప్తుంటాం. దీనికి ఇంకా నీట్గా అయితే మనం ఆయిల్ వేసేసి క్యాప్ వేసేసి అయితే బిగించడం జరిగింది. అలాగే ఎయిర్ ఫిల్టర్ కూడా అలా ఎలాగో ఆయిల్ చేంజ్ చేసి ఇస్తున్నాం కాబట్టి చైన్ టైట్, ఫిల్టర్, బ్రేక్లు అన్ని టచ్ కూడా చేయడం జరుగుతుంది. ముందుగా ఎయిర్ ఫిల్టర్ అయితే చెక్ చేయడం జరిగింది. ఎయిర్ ఫిల్టర్ మొత్తం అయితే దుమ్ము పట్టిపోయింది. దీనికి చూడండి, మీరు ఎయిర్ ఫిల్టర్ ఎప్పుడైనా కూడా సీట్ తీసినప్పుడు వాటర్ అయితే కొట్టించకండి. వాటర్ కొట్టించారంటే ఆ వైరింగ్ లేకొచ్చేసి నీళ్లు ఆగిపోయి యాసిడ్ మాదిరి ఫామ్ అయ్యి అవి కట్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు కావాలంటే నీట్గా ఎయిర్ అయితే కొట్టుకోండి, తర్వాత వచ్చేసి ఒక క్లాత్లో తుడుచుకోండి. దీనికి ఇక్కడ చూడండి, ఎయిర్ ఫిల్టర్ అనేది క్లీన్ చేయకండి, డైరెక్ట్గా చేంజ్ చేసేయండి అని అయితే రాసి ఉన్నారు ఇక్కడ. డు నాట్ ఇది క్లీన్ ఎయిర్ ఫిల్టర్, చేంజ్ ఎయిర్ ఫిల్టర్, ఇది రీప్లేస్ ఎయిర్ ఫిల్టర్ అని అయితే రాశారు మనం. అందుకని దీన్ని అయితే చెక్ చేయడం అయితే జరుగుతుంది. మనం ప్రతిసారి కొత్త ఫిల్టర్ చేంజ్ చేసుకుంటూ పోవాలంటే ఆయిల్ చేంజ్కి అమౌంట్ చాలా తడిచి మోపడి అవుతుంది మనకి. అందుకని ముందుగా ఎలా ఉంది అని అయితే చెక్ చేయడం కోసం నీట్గా అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది. మీరు వాటర్ సర్వీసింగ్ చేసేటప్పుడు చాలామంది అయితే మన దగ్గరకు వస్తుంటారు, సీట్ ఓపెన్ చేసుకొట్టు అంటుంటారు. మనం అలా కొట్టడం వల్ల వైరింగ్ ముందుగా ఎక్కువగా వైరింగ్ దెబ్బతినే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఎయిర్ కొట్టించుకోండి, లేదా ఒక బట్ట తీసుకొని తుడుచుకోండి, లేదా తడి బట్టతో అయినా తుడవండి, కానీ లోపలికైతే వాటర్ అయితే కొట్టించకండి. దీనికి ఫిల్టర్ ఓపెన్ చేసుకోవాలంటే యూనికాన్ బైక్లకి ఆ ట్యాంక్ బోల్ట్ కూడా కొంచెం లూజ్ చేసుకున్నారంటే సింపుల్గా వచ్చేస్తుంది, లేదంటే కొద్దిగా అయితే సతాయిస్తాయి. నేను ఇప్పుడు అలాగే తీయడానికి అయితే ట్రై చేస్తున్నాను, ట్యాంక్ బోల్ట్ ఓపెన్ చేయకుండా వస్తాయి, కానీ కొద్దిగా సతాయించి అయితే రావడం జరుగుతుంది. కాబట్టి మీరు సింపుల్గా రావాలంటే ఆ ట్యాంక్ బోల్ట్ కూడా ఓపెన్ చేయండి. బిఎస్6 బైక్లకు అయితే చాలా వాటికైతే ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేయకండి, డైరెక్ట్గా చేంజ్ చేసేయండి అని చెప్తూ ఉంటారు. దీనికి ఎయిర్ ఫిల్టర్ అయితే చెక్ చేయడం జరిగింది, ఏం ప్రాబ్లం లేదు, బాగుంది. మనకి ఏదైనా ఆయిల్ చెమ్మ దానికి అంటూ ఉంటే కంపల్సరిగా అయితే చేంజ్ చేయమని అయితే చెప్తుంటే మనకి బాగుంది కాబట్టి క్లీన్ చేయడం అయితే జరుగుతుంది. మనకి దానిపైన క్లీన్ చేయకండి అని చెప్పారు, అయినా మనం అయితే క్లీన్ చేస్తున్నాం. ఎందుకంటే ఫిల్టర్ అయితే మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు, నీట్గా ఉంది. దుమ్ము అయితే ఎక్కువగా పట్టింది. అప్పుడప్పుడు మనం మన దగ్గరికి జనరల్ సర్వీసింగ్ వచ్చినప్పుడు బండి మొత్తం సీటు ఎయిర్ కొట్టిస్తున్నట్టే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. కాబట్టి నీట్గా అయితే క్లీన్ చేసి క్లాత్తో తుడుచుకునే ఏదైనా దుమ్ము ఉందని ఫిట్ చేయడం అయితే జరుగుతుంది. మీకు ఎవరికైనా వీడియో యూజ్ అయింది అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైతే చివరి వరకు చూశారో వాళ్ళైతే ఒక కామెంట్ చేయండి, నాకైతే గుర్తు ఉంటుంది ఇంతమంది చివరి వరకు చూశారని. ఎక్కువ టైం అయితే లెంత్ పెట్టాను. బాయ్ ఫ్రెండ్స్.